సంగారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని రాజంపేట వైన్స్లో ఆబ్కారీ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. లాక్డౌన్లో భాగంగా రాజంపేట వైన్స్లో లిక్కర్ రాత్రిపూట అమ్మారనే ఫిర్యాదు రావడంతో ఈ దాడులు జరిగాయి. లాక్డౌన్కు ముందు రెండు రోజులు స్టాక్ రిజిస్టర్ పరిశీలించామని, దానిలో 166 కార్టన్ల లిక్కర్, 1023 కార్టన్ల బీర్లు ఉన్నాయన్నారు ఆబ్కారీ సీఐ రాధాకృష్ణారెడ్డి. దానిలో నుండి దాదాపు 15 కార్టన్ల లిక్కర్, 312 కార్టన్ల బీర్లు తేడా వచ్చిందని తెలిపారు. దీనిపై దర్యాప్తు నిర్వహించి వైన్స్ యజమాని పుట్ట చంద్రన్పై కేసు నమోదు చేసి తదుపరి విచారణకు పై అధికారులకు రిపోర్ట్ పంపించామన్నారు. రిఫరెన్స్ ఉందన్నమాట, దాని మీద కేసు బుక్ చేసి కమిషనర్ గారికి పంపిస్తాం. ప్రశ్న, మేము అధికారులు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి మేము ఇన్ఫార్మ్ చేయగానే పోలీస్ అధికారులు అందరు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి తప్పు జరిగిందని కారకండిగా చెప్పడం, మరి దాని మీద చర్య తీసుకోవడం, మేము ప్రజాముఖంగా తెలియజేస్తున్నాం ఏదైతే అక్రమం జరిగిందో వీళ్ళ మీద చర్య చేసి ఇమీడియట్ గా కేసు బుక్ చేసి వీళ్ళకు జైలుకు పంపించాలా, మరి వైన్స్ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేయాలా. ఇంకోటి ఇక్కడ ప్రజల మధ్యలో ఏదైతే ఆడపడుచులు మహిళలు నా తల్లులు ఇక్కడికి వెళ్ళిపోతా ఉంటారు, ఇక్కడ స్కూల్ ఉంది, దేవాలయాలు ఉన్నాయి, పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు? కావున నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మరి మంత్రి గారికి కూడా వినవించడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి ఇమీడియట్ గా వైన్స్ ను కూడా తొలగించాలా. మరి దీంట్లో ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ఆడియో వీడియోస్ విడుదల చేసినారు, ఆ ప్రజాప్రతినిధులను కూడా పదవులను తొలగించి వాళ్ళకు కూడా జైలుకు పంపించాలని మా అఖిల పక్షం తరఫున కాంగ్రెస్, సిపిఎం, బీజేపీ, జనసేన, యువజన నాయకులు అందరం దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ప్రజలారా, మీరు కూడా మీరు మేల్కొని అన్యాయానికి ప్రతి ఒక్కరూ దీనికి ఇలాగనే సపోర్ట్ ఉండాలని తెలియజేస్తూ, మరి కళ్ళు దాంట్లో కూడా ఏదున్నా కానీ ప్రతి ఏదైతే తప్పు పడి ఉందో దానికి మనం